కొందరు చనిపోయారు కొందరు రిలీజ్ అయ్యారు ఫాదర్ రిలాక్స్ అయ్యాడు భయపడ్డావా బిడ్డ భయం అంటే ఏంటో తెలియని బ్యాక్ గ్రౌండ్ నాది అంత గొప్పోడివా అయితే నాతో రా ఎక్కడికి రా బిడ్డ భయం అంటే ఏంటో తెలియని బ్యాక్ గ్రౌండ్ అన్నావు కదా డౌటా అడుగో నీ ఫ్రెండ్ వాడు ఆ భయంతోనే చచ్చిపోయాడు జఫా బాయ్ నీ ప్లాన్ వల్ల నా చెల్లి పెళ్లి ఫోటో చూడగలిగాను కానీ కొన్ని రోజులయ్యాక ఎందుకు చూశానా అనిపించింది పెళ్లి జరిగింది కానీ నిలబడలేకపోయింది బాయ్ చెల్లికి ఒక అన్నలా ఉన్నానేమో కానీ బావకి బావమరిలా ఉండలేకపోయా అదే అడిగినంత కట్నం సెట్ చేయలేకపోయా ఈ విషయం కూడా మీకు చెప్పడం ఎందుకని చెప్పలేదు అలాని ఉరిశిక్ష కోసం ఆగలేకపోయా సూసైడ్ చేసుకున్నందుకు క్షమించు కానీ అప్పుడే పోయే ప్రాణం జైలుకు వచ్చే వరకు పోలేదంటే బహుశా ఆ భగవంతుడు మిమ్మల్ని కలవాలని రాసి పెట్టి ఉన్నాడేమో మీ దేవునితో ఉంటాం బాయ్ మీ సప్తగిరి ఈ జైలు నుంచి తప్పించుకోవడం చాలా కష్టం జఫా బాయ్ కుదరదు అది నాకు తెలుసు కానీ నీకు విషయం చెప్పాలి కిజీ ఫాదర్ ఏజ్ ఏమాత్రం ఉంటుంది మన ఫాదర్ కి బానే ఉంటాయి బాయ్ 60 ఉంటుంది అనుకుంటా ఆల్రెడీ 2 సార్లు హార్ట్ అటాక్ వచ్చింది కదా నీకిలా తెలుసు సింపుల్ ఇలాంటి విషయాలు ఫింగర్ టిప్స్ తో పెట్టేస్తాడు బాయ్ పొగడతలదు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే ఏం చేయాలి ఇక్కడి నుంచి బయటికి వెళ్ళాలంటే రెండు మార్గాలండి మొదటి మార్గం అయితే రిలీజ్ అయిపోవాలి రెండోది చచ్చిపోవాలి అయితే నా ప్లాన్ నేను ఈజీగా తప్పించుకునే మార్గం ఏమైంది నీకు గాలి వీచుటలేదు ఇక్కడ వాటి సంగతి నేను చూసుకునేదాను అక్కడ ఉన్నవి చూడు కొంచెం పైన అంత ఓకే కానీ ఇప్పుడు ఫాదర్ ని ఎలా చంపాలి అని అది అది నేను చూసుకుంటాగా నా అనాలిసిస్ ప్రకారం వాడు నిజమైన ఫాదర్ కాదు ఫాదర్ కుండాల్సిన పవిత్ర లక్షణాలు వీడి దగ్గర ఏమీ లేవు అందుకే వాడికి పాలనలు వాడి చాప్టర్ క్లోజ్ ప్లాన్ ఏం వేశారు సార్ ప్లాన్ ముందుగా నీతో మాట్లాడటానికి నాకు ఫోన్ థ్యాంక్ యూ కెఫెన్ రెడీజీ ఇద్దరు పట్టేలా ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్ బ్యాటరీ లైట్ మాస్క్ దీనింటో పావుకిలో పకోడీలు శవాన్ని కఫిన్ లో పెడతారు నేను కరెక్ట్ గా 2 AM కి కెఫెన్ లో దూరుతాను నేను వాడి పక్కనే పడుకుంటాను సరిగ్గా 3 గంటలకి కాఫీని బయటకు తీసుకెళ్తాను 4 AM కి పాత పెడతారు ఓ 15 నిమిషాల తర్వాత నేను నీకు ఫోన్ చేస్తాను నువ్వు వచ్చి నన్ను బయటికి అప్పుడు నువ్వు నన్ను పోలీసులకు అప్పచెప్పు నీ ఉద్యోగం నీకు తిరిగి వస్తుంది ఎలా ఉంది ఐడియా జఫా ప్లాన్ చేయటం వర్కౌట్ కాకపోవటం వా అంతే సార్ మీరు ఒకసారి డిసైడ్ అయ్యారంటే పొగడతలొద్దు కాఫీన్ లో గాలి ఎలా వస్తుంది అబ్బా ఆక్సిజన్ మాస్క్ ఉందని చెప్పారు కదయ్యా మీరు కాఫీన్లో దూరిపోయారు మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి కాఫీన్ పూడ్చిపెట్టారుగా 2 మినిట్స్ గ్యాప్ తీసుకుని నిక్కి కాల్ చేస్తాను వాడు మాక్సిమం 1/2 అవర్ లో నన్ను బయటికి తీస్తాడు ఆ తర్వాత జఫా ఇస్ గాన్ థ్యాంక్ యూ సార్ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకే బ్రో నాకు టైం అయింది నిక్కి కాల్ చేయాలి బుక్ బాగా రాయాలి ఎక్సలెంట్ గా ఉండాలి ఓకే ఆల్ ద బెస్ట్ బాయ్ అలాగే 9381896896 ఈ కిచిడి గడి ఫోన్ టికెట్ ఉంది నువ్వేట్రా నువ్వు ఇక్కడ ఉన్నావేట్రా రే ఫాదర్ కదా ఇక్కడ ఉండాల్సింది నువ్వెలా తెచ్చావురా దరిద్రుడా ఐ లవ్ యూ చెప్పా సార్ 3 సార్లకైతే న్యూసెన్స్ చేస్తాడు సార్ ఆడికి ఇచ్చే పాలనలో సైనైడ్ వేసి చంపేయాలి సార్ సైనైడ్ పరిచేస్తున్నారా ఖచ్చితంగా సార్ ఓసారి సైంటిస్ట్ సైనైడ్ టేస్ట్ ఎలా ఉంటుందో చెప్తామని పుస్తకం మీద 2 వేలెట్టాడండి సార్ ఒకటి పులుపు ఒకటి తీపి 4 మీద ఓ సైనైడ్ డ్రాప్ వేసాడంట కథం చెప్పకుండానే పోయాడు సార్ ఈ రోజులో ప్రతిదీ కల్తీయా సార్ ఒరిజినల్ అయితే స్పాట్ లో పోతాడు సార్ కల్తీ అయితే 1/2 గంటలో పోతాడు సార్ కానీ పోతాడు సార్ సారీ సార్ ఏదో మాటల్లో పడి రాగవా సార్ ఇందాక ఈ గ్లాసే కదా నువ్వు ముట్టింది ఖచ్చితంగా ఇదే సార్ ఇదే సార్ ఇదే
ఫాదర్ కా సార్ నేను బట్కెళ్ళేవని కదా సార్ లేదు రాఘవ ఇదే సార్ మంచి అని ఉంటాను ప్రతిదానికి మీరు మంచిగా ఉంటారు మేము చదువుతో చంకెక్కేస్తుంటాం ఫాదర్ 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 పాలు ఇది ఫాదర్ థ్యాంక్స్ నువ్వు కూడా సేవించుము బిడ్డ పర్లేదు ఫాదర్ పర్వాలేదు సేవించుము పర్లేదు ఫాదర్ సేవించుము బిడ్డ పర్లే ప్రభు ఆజ్ఞ సేవించుము ఒరే నికృష్టుడా గ్లాసు పాలక కక్కుర్తుపడి ఇలా తయారయ్యావరా ఇప్పుడు ఏం చేయాలరా ఏం చేయాలరా ఇప్పుడు ఏం చేయాలరా అయ్యో ఇప్పుడు ఎలా అక్కడి నుంచి తప్పించుకో ఒరే చెప్పా నువ్వేదో ఆలోచించుకోవాలరా లాభం లేదు ఎంత ఆలోచించినా ఐడియా రావట్లేదురా చిచ్చి చిచ్చి నీకు నాకే కదరా ప్లాన్ తెలిసింది ఇప్పుడు ఎలా బయటపడాలో తెలియట్లేదురా